నమస్కారం, నేను ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 440కి అందరికీ స్వాగతం. ఇరవై డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 12, 2019. టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పటివరకు నా న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి స్విగ్గీ నుంచి ఇప్పటివరకు మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుంటారు. మీ ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడితే వాళ్ళు తీసుకొచ్చి మీకు డెలివరీ అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లానే వీళ్ళు స్విగ్గీ స్టోర్స్ అని చెప్పేసి కొత్త సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. స్విగ్గీ స్టోర్స్ అంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ ఉంటాయి కదా, మీరు సరుకులు కొంటూ ఉంటారు. సో సరుకులు కూడా మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీరు స్విగ్గీ యాప్ నుంచి ఆర్డర్ పెడితే వాళ్ళే మీకు డెలివరీ అయితే ఇస్తారు. సో ఈ సర్వీస్ కూడా ఇప్పుడు స్విగ్గీ అయితే స్టార్ట్ చేయబోతుంది. ప్రజెంట్ అయితే దీన్ని గురుగావ్లో టెస్ట్ చేస్తూ ఉన్నారు, ఢిల్లీ సైడ్. సో ఇది మొత్తానికైతే వస్తుంది. ప్రజెంట్ అయితే అక్కడ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్లో మీరు స్విగ్గీ నుంచి సరుకులు కూడా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా జనాలను అయితే వీళ్ళు బద్ధకస్తులు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఫుడ్, నెక్స్ట్ వచ్చేసరికి సరుకులు, ఇంకేమీ అన్నీ మీకు ఫ్యూచర్లో ఇంటికి ఆర్డర్ వస్తే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చి మనకి షామీ నుంచి షామీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తయారు చేసిన విషయం మనకు తెలిసిందే. అండ్ దీని వల్ల CEO టీజ్ కూడా చేశాడు. సో ఈ స్మార్ట్ ఫోన్ గురించి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే వీళ్ళు రెండు పేర్లు అనుకుంటున్నామని చెప్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్కి షామీ డ్యూయల్ ఫ్లెక్స్ కానీ లేకపోతే షామీ మిక్స్ ఫ్లెక్స్ కానీ రెండు పేర్లలో ఒక పేరు అయితే పెట్టబోతున్నారు. ఇది తయారు చేయడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే. మనకి 2 సైడ్ ఫోల్డ్ ఉంటుంది, 2 సైడ్ ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం చూసినా సింగిల్ సైడ్ ఫోల్డ్ కనపడుతూ ఉన్నాయి. సో ఇది తీసుకురావడానికి వీళ్ళు చాలా కష్టపడ్డామని చెప్తూ ఉన్నారు. అండ్ దీనిలో మళ్ళీ MIUIని ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఇంటర్ఫేస్ MIUI ఇంటర్ఫేస్ దానికి మ్యాచ్ అవ్వడానికి ఇట్లా చాలా వరకు చాలా ఇబ్బందులు పడి ఫోన్ తయారు చేస్తున్నాం. ప్రజెంట్ ఇంకా ఇది ల్యాబ్ టెస్టింగ్లోనే ఉంది, ఇది తొందరలోనే వస్తుంది. MWC అయితే దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మేబీ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో 2019లో మనం దీన్ని చూడొచ్చు. చూద్దాం ఎలా ఉంటుందో షామీ ఫోల్డబుల్ ఫోన్. నెక్స్ట్ మనం వివో నుంచి వివో IQOO అని చెప్పేసి కొత్త సబ్ బ్రాండ్ అయితే ఒకటి క్రియేట్ చేసింది. పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, IQOO అని ఉంది. దీన్ని IQOO అని పిలవాలేమో మనం. వివో సబ్ బ్రాండ్ IQOO, షామీ సబ్ బ్రాండ్ పోకో, ఒప్పో సబ్ బ్రాండ్ రియల్మీ, ఇట్లా సబ్ బ్రాండ్ ట్రెండ్ అయితే సాగుతుంది. మనకి ఆల్రెడీ చెప్పాను నేను సబ్ బ్రాండ్స్ మనకి 2019లో రాబోయే మార్పుల గురించి ఒక వీడియో చేశాను. 2019 స్టార్టింగ్లో ఆ వీడియోలు చెప్పాను ఒక మార్పు. మనకి సబ్ బ్రాండ్స్ కూడా వస్తాయి చాలా సబ్ బ్రాండ్స్ చాలా కంపెనీస్ నుంచి అని చెప్పేసి. ఇప్పుడు వివో కూడా ఒక సబ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ దీని గురించి వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ సబ్ బ్రాండ్ ఎందుకు క్రియేట్ చేశారు, ఏం బేస్ మీద క్రియేట్ చేశారు, ఏం తయారు చేయడానికి క్రియేట్ చేశారు ఏం చెప్పలేదు వివో అయితే. చైనా నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ బ్రాండ్ మీద వీళ్ళు IQOO బ్రాండ్ మీద హై ఎండ్ ఫోన్స్ తయారు చేస్తారు, ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ తయారు చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొక మీడియా అయితే చైనా నుంచి రిపోర్ట్ అయితే గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ తయారు చేయబోతుంది వివో ఈ సబ్ బ్రాండ్ మీద అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వివో అయితే అఫీషియల్గా మేము ఇది తయారు చేస్తాము ఈ సబ్ బ్రాండ్ మీద అని చెప్పేసి ఏం చెప్పట్లేదు. చూద్దాం మరి ఎందుకు క్రియేట్ చేసింది వివో ఈ సబ్ బ్రాండ్, అండ్ ఈ సబ్ బ్రాండ్ పేరు మీద ఏం ఫోన్స్ తయారు చేస్తారో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. నెక్స్ట్ మనకి IDC నుంచి IDC 2018 ఇండియా రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఏ స్మార్ట్ ఫోన్స్ ఏ బ్రాండ్స్ మీకు టాప్ 5 ప్లేసెస్లో ఉన్నాయి, వాళ్ళు ఎన్ని మిలియన్ యూనిట్స్ షిప్ చేశారు, ఎంత మార్కెట్ షేర్ ఆక్యుపై చేశారు, 2017తో కంపేర్ చేస్తే 2018లో వాళ్ళ మార్కెట్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఫస్ట్ ప్లేస్ అయితే షామీ ఉంది. 2018లో షామీ 41.1 మిలియన్ యూనిట్స్ అయితే షిప్ చేసింది. మార్కెట్ షేర్ చూసుకుంటే 28.9% ఆక్యుపై చేసింది. సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ 31.9 మిలియన్ యూనిట్ షిప్ చేసింది, మార్కెట్ షేర్ చూసుకుంటే 22.4% ఉంది. అదే 2017 చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి సామ్సంగ్ 30.7 మిలియన్ యూనిట్ షిప్ చేస్తే షామీ వస్తారు ఓన్లీ 25.9 మిలియన్ యూనిట్స్ షిప్ చేసింది. 2018కి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది, కంప్లీట్గా షామీ టేక్ ఓవర్ చేసుకుంది సామ్సంగ్ నుంచి ఫస్ట్ ప్లేస్ని. థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో వివో ఒప్పో కొనసాగుతున్నాయి. వివో 14.2 మిలియన్ యూనిట్ షిప్ చేసింది, ఒప్పో వచ్చేసరికి 10.2 మిలియన్ యూనిట్ షిప్ చేసింది. మార్కెట్ షేర్ చూసుకుంటే 10% వివో ఉంది అండ్ ఒప్పో వచ్చేసరికి 7.2% ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి ట్రాన్జిషన్ ఉంది. ట్రాన్జిషన్ అంటే వీళ్ళు టెక్నో మొబైల్స్, ఐటెల్ అండ్ ఇన్ఫినిక్స్, ఇంకోటి స్పైస్, ఇవన్నీ వీళ్ళ బ్రాండ్సే. సో ఇవన్నీ కలిపితే వీళ్ళకి మార్కెట్ షేర్ చూసుకుంటే 4.5% వరకు వీళ్ళు ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉన్నారు. అండ్ సామ్సంగ్ 2019లో M-సిరీస్ తీసుకొని వచ్చింది, అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు థర్డ్ సేల్ అయిపోయింది M10 M20ది, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సేల్ ఫిబ్రవరి 14 చేస్తామని చెప్తున్నారు. సో చూడాలి వీళ్ళు ఎన్ని ఫోన్స్ అమ్ముతున్నారు, ఎగ్జాక్ట్గా మనకి ఏమి నెంబర్ అయితే రావట్లేదు. సో దాన్ని బట్టి మనం చెప్పవచ్చు 2019 మాత్రం కొంచెం టఫ్ అయితే ఉంటుంది షామీకి సామ్సంగ్ నుంచి అయితే. సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ఎక్కువ మంది సామ్సంగ్ బ్రాండ్ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చూడాలి వీళ్ళిద్దరి మీద ఫైట్ ఎట్లా ఉంటుందో మనకి ఎండింగ్ వరకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి LG Q9 1 అని చెప్పేసి ఒక స్మార్ట్ ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి $533 పెట్టారు, దగ్గర 37,000 రూపాయలు దాకా ఉంటుంది. ఇండియాలో ఇది తక్కువ రేట్కి రావచ్చు ఒకవేళ తీసుకొని వస్తే. కాకపోతే ఈ ఫోన్ కొంచెం Snapdragon 835 ప్రాసెసర్తో వస్తుంది, లాస్ట్ జనరేషన్ కాకుండా అంతకుముందు జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. దీని స్పెసిఫికేషన్ బాగానే ఉన్న 835 కూడా మంచి ప్రాసెసరే. దీన్ని ఒక 25,000కి 22-25,000 మధ్యలో ఏమైనా తీసుకొని వస్తే మాత్రం చాలా వరకు సక్సెస్ అవ్వచ్చు ఈ ఫోన్ అయితే. దీనిలో మొత్తం స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి ఇది 2K డిస్ప్లేతో వస్తుంది, IPS LCD డిస్ప్లే. సేమ్ మనకి LG G7 ThinQ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది.
ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ అయితే దీనిలో. ఇది 6.1 ఇంచ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, 2TB వరకు మైక్రో ఎస్డీ కార్డ్ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 16MP కెమెరా ఉంది, F1.6 అపేచర్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8MP కెమెరా ఉంది, F1.9 అపేచర్ తో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఎల్జీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే ఫీచర్స్ అని దీనిలో ఉన్నాయి. హైఫై డాక్ ఉంటుంది సపరేట్గా, ఆడియో క్వాలిటీ మీకు హెడ్ ఫోన్ జాక్ నుంచి చాలా బాగుంటుంది. బూమ్ బాక్స్ స్పీకర్ ఉంది. అండ్ ఇది మీకు ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది, ఎల్జీ యూఐ అయితే కాదు, ఆండ్రాయిడ్ 1 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది వస్తుంది. 3000mAh బ్యాటరీతో వస్తుంది, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది ఎల్జీ G7 థింక్యూ లాగే ఉంది సేమ్, కాకపోతే దీనిలో స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉంది. సో దీనిలో ఓవరాల్గా ఫోన్ చూసుకుంటే మాత్రం మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. వీళ్ళు కొంచెం బ్యాటరీ ఇంక్రీజ్ చేయాలి, 3000mAh తీసుకొని వస్తున్నారు. ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా 3500 అట్లా తీసుకెళ్తే కొంచెం బెటర్, బ్యాటరీ కొద్దిగా ఇంకా బెటర్ ఉంటుంది ఎల్జీలో. ఇప్పుడు 3000 కూడా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది ఎల్జీ G7 థింక్యూ నేను చూసినప్పుడు. సో ఓవరాల్గా అయితే ఇది ఒక 20-25000 మధ్యలో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మార్కెట్లో కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి కొంచెం పబ్లిసిటీ చేసి కొంచెం మార్కెటింగ్ చేస్తే అది కూడా లేకపోతే మాత్రం కష్టం. మీరు 2019 ఫస్ట్ హాఫ్లోనే ఈ ఐప్యాడ్ తీసుకురావడం ట్రై చేస్తున్నట్లు న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఈ ఐప్యాడ్లో మనకి A10 చిప్స్ ఉంటాయి. A10 అంటే మీరు యాపిల్ iPhone 7 సిరీస్ చూసారు కదా, దానిలో ఉన్న ప్రాసెసర్ దీనిలో యూస్ చేయబోతున్నారు. అండ్ డిస్ప్లే సైజ్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది, 7.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది యాపిల్ పెన్సిల్ సపోర్ట్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఐప్యాడ్ తక్కువ రేట్లో వస్తుంది, చాలా తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. ఇండియాలో కూడా ఇది 20,000 రేంజ్లో తీసుకొని రావచ్చు, ఎందుకంటే 25,000 ఐప్యాడ్ 6th జనరేషన్ వస్తుంది దీని ప్లేస్లో. చూద్దాం మరి దీన్ని ఇప్పుడు లాంచ్ చేస్తారు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. నిశుమంక్ షామి నుంచి మళ్ళీ షామి రెడ్మీ నోట్ 7ని వాళ్ళు జనవరి 15 నుంచి సేల్కి తీసుకొని వస్తున్నారు చైనాలో. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 1 మిలియన్ యూనిట్స్ అమ్మామని చెప్తున్నారు. వీళ్ళు టార్గెట్ కూడా అదే పెట్టుకున్నారు. షామి CEO చెప్పిన ప్రకారం వన్ మంత్లో మేము 1 మిలియన్ రెడ్మీ నోట్ 7 అమ్ముతామని చెప్పేసి చెప్పారు. ఆ టార్గెట్ అయితే వీళ్ళు రీచ్ అయ్యారు. ఇంకా ఇది ఫ్లాషర్స్ అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇంక ఇండియా విషయానికి వస్తే మాత్రం ఇండియా ఈరోజు రెడ్మీ నోట్ 7 12వ తారీఖు లాంచ్ చేస్తున్నారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వచ్చినాయి, కానీ అది ఫేక్ డేట్ అని చెప్పేసి అర్థమైపోయింది. మను కుమార్ జైన్ అయితే రియాక్ట్ అయ్యాడు ఇవి రెడ్మీ నోట్ 7 లాంచ్ డేట్ గురించి. ఇంటర్నెట్లో చాలా న్యూస్ వస్తూ ఉన్నాయి, మేము ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదని చెప్తున్నాడు. అండ్ ఈసారి మాత్రం రెడ్మీ నోట్ 7 మీకు ఇంతకుముందు వచ్చిన ఫోన్స్ లాగా కాదు, చాలా వరకు మీకు సర్ప్రైజ్ ఉంటుందని చెప్తున్నాడు. మేబీ రెడ్మీ నోట్ 7 ప్రో కూడా వీళ్ళు తీసుకొని రావచ్చు. రెడ్మీ నోట్ 7 ప్రో ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేసి తర్వాత చైనాకి తీసుకెళ్ళవచ్చు. రెడ్మీ నోట్ 7 ప్రో ఇంకా బెటర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది, సోనీ 48MP కెమెరా సెన్సార్తో వస్తుంది. అదే మనం ఈ రెడ్మీ నోట్ 7 చూసుకుంటే ఇది సామ్సంగ్ 48MP కెమెరా సెన్సార్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. చాలా వరకు చేంజెస్ అయితే మనం రెడ్మీ నోట్ 7 ప్రోలో చూడవచ్చు. రెడ్మీ గో అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా చక్కర్లు కొడుతుంది. మొత్తం 3 ఫోన్స్ మార్చి ఎండింగ్లోపు ఇండియాలో తీసుకొస్తారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. చూడాలి మరి, ఒక ఫిబ్రవరి ఎండింగ్ లోపు కానీ ఫిబ్రవరి ఎండింగ్లోకి రాకపోతే ఇంకా మార్చిలోనే మనకు రెడ్మీ నోట్ 7 ప్రో అయితే మనం చూస్తాం. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే తొందరలోనే వస్తుంది అంటున్నారు, ఎగ్జాక్ట్గా డేట్ చెప్పట్లేదు. అది ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సామ్సంగ్ మీద అయితే టీచ్ చేస్తున్నారు, కానీ సామ్సంగ్ని టీచ్ చేస్తున్నారు, పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు రెడ్మీ నోట్ 7 దాని గురించి అయితే ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నిజమంగా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S10 Plus సంబంధించి ఈ వీలిక్ సో పిక్చర్ అయితే పెట్టాడు. ఇది బ్యానర్ ఇమేజ్, సో తొందరలోనే వస్తుంది. ఫిబ్రవరి 20 ఇది లాంచ్ అయిపోతుంది. అండ్ మనకి ఇది కొత్త న్యూస్ ఏం కాదు, కానీ ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ ఉందో, సామ్సంగ్ గెలాక్సీ F, సో ఈ ఫోన్ ఫిబ్రవరి 20 లాంచ్ చేస్తారు లేదా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉండేది. సో ఈరోజు ట్విట్టర్లో వీళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఈ ట్వీట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఫిబ్రవరి 20 ఇది రాబోతున్నట్టయితే మనకు అర్థమవుతుంది. సామ్సంగ్ గెలాక్సీ F ఫోల్డబుల్ ఫోన్ కూడా. వీళ్ళు ట్విట్టర్లో పెట్టిన టీజర్ చూసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ మొబైల్ విల్ అన్ఫోల్డ్ ఆన్ ఫిబ్రవరి 20, 2019 అని ఉంది. సో అక్కడ టీజర్లో కూడా వాళ్ళు ఫోల్డ్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు అన్నీ. సో ఖచ్చితంగా మనం సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ అయితే ఫిబ్రవరి 20 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ ఫిబ్రవరి సెక్యూరిటీ అప్డేట్స్ గురించి వాళ్ళ CEO అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఇక్కడ ట్విట్టర్లో చూడొచ్చు ఏ ఫోన్స్కి ఎప్పుడు వస్తాయో పెట్టాడు. అన్ని ఫోన్స్కి రియల్మీ 1 దగ్గర నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ C1 2019 మోడల్ అన్ని ఫోన్స్కి అయితే ఫిబ్రవరి ఎండింగ్ నాటికి వీళ్ళు ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్లో కొంచెం బగ్ ఉంది. PNG ఫైల్స్ మీద మనం క్లిక్ చేస్తే హ్యాక్ చేస్తున్నారు. సో ఈ బగ్ అయితే ఉంది. సో ఈ బగ్ మేబీ వీళ్ళు అప్డేట్లు అయితే ఫిక్స్ చేయొచ్చు. అండ్ ట్వీట్లో చూసుకుంటే రియల్మీ 1 వీళ్ళు బూట్ లోడర్ అన్లాక్ చేసే ఫంక్షన్ కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. అండ్ రియల్మీ 2 ప్రోకి వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ షట్టర్ యాడ్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఫింగర్ ప్రింట్ షట్టర్ అంటే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఫొటోస్ అయితే తీయొచ్చు. మీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేయడం ఇట్లాంటివి అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి Pixel 3a అని చెప్పేసి ఒక ఫోన్ అయితే గీక్ బెంచ్లో కనపడింది. సో ఇది Android 10 మీద రన్ అవుతుంది, ఏకంగా Android 9 కూడా కాదు, నెక్స్ట్ Android వర్షన్ మీద రన్ అవుతుంది. 2GB ర్యామ్తో రన్ అవుతుంది, Snapdragon 625 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అసలు గూగుల్ ఏం చేస్తుంది ఎవరికి అర్థం కావట్లేదు. Pixel 3 Lite అని చెప్పేసి లైటర్ వర్షన్స్ తీసుకొస్తున్నారు, Snapdragon 660 or 675 ప్రాసెసర్తో అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి ఇంత ముందు వరకు.
వరకు. సో వాటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, అవి ఎప్పుడు లాంచ్ చేస్తారు కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఐఓ జరుగుతుంది, వెళ్తే మేలో ఐఓ జరుగుతుంది. మేబీ ఐఓలో ఏమన్నా దీన్ని అనౌన్స్ చేయొచ్చు పిక్సెల్ ఫోన్స్ అయితే. అండ్ ఈ ఫోన్ ఏంది, లో ఎండ్ ఫోన్ ఇది. ఒకవేళ ఈ స్పెసిఫికేషన్స్ వస్తే ఇది 10,000-15,000 ప్రైస్ అయితే ఉంటుంది. మరి చూడాలి ఇట్లాంటి ఫోన్స్ కూడా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయేమో గూగుల్ తయారు చేయడానికి, ఓన్లీ హై ఎండ్ ఫోన్సే కాకుండా. వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే మనకి దీని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజమొక మోటార్లో నుంచి, మోటార్లో శాంసంగ్ నుంచి ఎగ్జినోస్ ప్రాసెసర్స్, 9610 ప్రాసెసర్తో రెండు ఫోన్స్ తీసుకురాబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. శాంసంగ్ అయితే వీళ్ళ చిప్సెట్స్ని వేరే కంపెనీస్ కూడా అమ్ముతూ ఉంది. మ్యూజు తీసుకుంటుంది, లెనోవో తీసుకుంది, ఇప్పుడు మోటార్లో కూడా శాంసంగ్ చిప్సెట్స్ తీసుకుంటుంది ఎగ్జినోస్ అయితే. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ని వీళ్ళు ఎండబ్ల్యూసీ ఈవెంట్లో డెమోకి అయితే తీసుకొని రాబోతున్నారు. మీడియాకి అయితే కొంతమంది ఇన్విటేషన్స్ అయితే పంపించారు. ఎండబ్ల్యూసీలో వీళ్ళు డైరెక్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయట్లేదు, జస్ట్ వీళ్ళు దీన్ని డెమోకి తీసుకొని రావచ్చు అండ్ ప్రోటోటైప్ని వీళ్ళు చూపించవచ్చేమో, కానీ కంప్లీట్ ఫోన్ అయితే వీళ్ళు ఏమి అనౌన్స్ చేయట్లేదు, లాంచ్ అయితే ఏం చేయట్లేదు. ఇంకా కొంచెం టైం పట్టొచ్చు వన్ప్లస్ 5G ఫోన్ రావడానికి. అండ్ వన్ప్లస్ 7 అయితే మనకి మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఇట్లా లాంచ్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఎప్పుడు తీసుకొస్తుంది వన్ప్లస్ కొత్త ఫోన్స్ని. నెక్స్ట్ మన జియో నుంచి జియో గిగా ఫైబర్ స్టార్ట్ చేశారు, కొన్ని ఏరియాస్లో టెస్ట్ చేస్తామని చెప్పారు. అండ్ మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఎక్కువ మంది ఆ ఏరియాకి తొందరగా తీసుకొస్తామని చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు గాలి మాటలాగా అయిపోయినాయి. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇంకా టెస్ట్ చేస్తూనే ఉన్నారు. మార్చి 2019లోపు తీసుకొస్తామని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ లేట్ అవుతుందని చెప్తున్నారు. మొత్తం 1100 సిటీస్లో వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టు చెప్తున్నారు. 1100 సిటీస్లో పాటు విలేజెస్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. సో కనెక్టివిటీ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారో అని చెప్పి మాత్రం చెప్పట్లేదు. ఆగస్టులో అయితే వీళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడు ఆగస్టులో మనకి వీటన్నిటికి క్వశ్చన్స్కి సమాధానం అయితే లభిస్తుంది. అప్పటి వరకు మనకి ఇవన్నీ రూమర్స్ నడుస్తూ ఉంటాయి. ఫైనల్స్ మనకి నైక్ నుంచి, నైక్ సెల్ఫ్ లేసింగ్ షూస్ అయితే లాంచ్ చేసింది. వీ నైక్ అడాప్ట్ బీబీ అని ఉన్నాయి. వీటి ప్రైస్ చూసుకుంటే $350 ఉంది, దగ్గర దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి 25,000 రూపాయలు దాకా ఉంటాయి. ఇవి స్పోర్ట్స్ పర్సన్స్ కోసం, వాళ్ళకి ఎప్పుడు లేస్ అయితే ఊడిపోతూ ఉంటాయి. ఇవి సెల్ఫ్ లేసింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా అదే మీకు ఫుట్ని టైట్ చేస్తుంది, అదే ఆటోమేటిక్ లేస్ని టైట్ చేస్తుంది. లేస్ అంటే వైర్స్ వీళ్ళు పెడతారు, అవి ఆటోమేటిక్ టైట్ అయిపోతూ ఉంటాయి. ఈ షూస్కి అయితే మీరు ఛార్జింగ్ పెట్టాలి, వీళ్ళు ఛార్జింగ్ ప్యాడ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు దాని మీద పెట్టేసి షూస్ ఛార్జింగ్ పెడితే 2 weeks వరకు ఇవి మీరు యూజ్ చేయొచ్చు. ఆటోమేటిక్ అదే మీకు లేస్ అయితే ఫిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే లేస్ టైట్ అయితే, మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ లూజ్ అయిపోతే మీరు కాలు అయితే బయటికి తీయొచ్చు. సో ఇట్లా మెకానిజం అయితే వీళ్ళు డెవలప్ చేశారు. మరి ఇవి ఇండియాకి తీసుకొస్తారు లేదా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే వీటిని $350 అయితే లాంచ్ చేసింది. ఇది ఫ్రెండ్స్ బ్రోకన్ టెక్ న్యూస్ అయితే. ఇందాకే నేను MI TV 55-inch మోడల్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్న వీడియో చూడపోతే ఇక్కడ కార్స్ వదిలేసి అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నేను 8 to 10 వరకు దగ్గర దగ్గర 2 hours నేను మీకు గేమింగ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాను. ఒప్పో ఇండియా సిరీస్ ప్లే ఆఫ్స్ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాను. సో ఆ మ్యాచెస్ ఎలాగో నేను ఆడేది ఏముండదు, అక్కడ కూర్చొని వాళ్ళు ఆడేదానికి కామెంటరీ ఇస్తూ ఉంటాను. సో అక్కడ మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగవచ్చు. మ్యాక్సిమం నేను అడిగిన క్వశ్చన్స్ అనేది సమాధానం అయితే లభిస్తాయి. తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు అడిగిన క్వశ్చన్స్ మ్యాక్సిమం నేను కవర్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం గేమింగ్ ఛానల్లో మీరు ఈరోజు 8:30 జాయిన్ అవ్వచ్చు లైవ్ స్ట్రీమ్లో. లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను గేమింగ్ ఛానల్ డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ప్రోగ్రామ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెక్స్ట్ లైక్ చేయండి, మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. దిశ ప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫల్షిమ్ నిషూర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.